సో దాంట్లో భాగంగానే మనం ప్రధానమంత్రి గారి మద్దతుతోటి తెలుగుదేశం నాయకులతోటి మనం జనసేన దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా బలమైన మనం నిర్ణయం తీసుకున్న దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా 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 హర్షించారు. దానికి ఇది మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం, మన సమకాలీకుల్ని కానీ మన ప్రత్యర్థుల్ని కానీ దయచేసి మీరు తక్కువ అంచనా వేయకండి. నేను చాలా చాలా లోతుగా అధ్యయనం చేసి మరీ చెప్తున్నాను. నెవర్ అండర్మైన్ సమ్వన్ వెన్ దే ఆర్ ఎట్ ద వీకెస్ట్. జైల్లో కూర్చున్నారు కదా అని చెప్పి వాళ్ళని దయచేసి ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. 2016 ఆ సమయంలో కూడా జగన్ జైల్లోనే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. వచ్చి ఏకుమేకే రాష్ట్రాన్ని పీడించేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క అనుభవం ఎలా మారుస్తో వ్యక్తిని తెలియదు. అందుకని దయచేసి ఎక్కడా కూడా, నేను ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే, తెలుగుదేశం నాయకుల్ని ఎవరిని కూడా మనం ఎవరూ కించపరచద్దు. మనం నిలబడ్డాం కదా అని చెప్పి మన హై హ్యాండెడ్నెస్ చూపించద్దు మనం దయచేసి, ఎందుకంటే అది రైట్ స్పిరిట్ కాదు. అది ఒకళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడిన మనం నిలబడినంత మాత్రాన మనకేం కొమ్ములు రాలేదు. మనం చాలా బాధ్యతగా ఉండాలి. అందుకని దయచేసి మన సోషల్ మీడియాలో కానీ మన మద్దతుదారులు కానీ ఎక్కడ కూడా కించపరిచేలాగా తగ్గించేలాగా మాట్లాడకండి. అలయన్స్ని ఎట్టి పరిస్థితుల్లో తూట్లు పడేలాగా కించపరిచేలాగా వ్యక్తిగత దోషం చేయకండి. దయచేసి మీరు తగ్గారని ఇలాంటి అలా లేదు. అది తెలుగుదేశం పార్టీకి దానిదైన స్ట్రెంగ్త్ ఉంది. ఈ రోజున వాళ్ళు జైల్లో ఉండొచ్చేమో, అలాగే జనసేనకి దానిదైన పోరాట పటిమితో ఉన్న చాలా బలమైన నాయకత్వం యువత ఉన్నారు, దీనికి మహిళలు ఉన్నారు. ఇవన్నీ సమిష్టిగా కలిస్తేనే ఒక వ్యక్తిని ఎదుర్కోగలం, ఒక నియంత్రణ ఎదుర్కోగలం. అందుకని దయచేసి దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట రాహుల్ గాంధీని ఎవ్రీవన్ సైడ్ హీస్ అ పప్పు పప్పు రాహుల్, దట్స్ హౌ దే రిడిక్యూల్ హిమ్. బట్ టుడే దట్ మ్యాన్ వాక్ ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్. సో నెవర్ అండర్మైన్ యువర్ అపోనెంట్. దయచేసి ఎప్పుడు కూడా మన ప్రత్యర్థుల కేపబిలిటీని దయచేసి తక్కువ అంచనా చేయదు. మీరు తక్కువ చేసే కొద్దీ మనం వాళ్ళకి బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్ప వాళ్ళ పౌరుషం పెంచిన వాళ్ళం అవుతాం. అందుకని మీరు దయచేసి పాలసీల మీదే మాట్లాడండి. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. మై లాయల్టీ మై సపోర్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎన్డీఏ. కానీ నేను ఈ ప్రత్యర్థి పార్టీలో ఉన్న ఈ కొత్త యూపీఏ కూటమిని కూడా నేనేం తక్కువ అంచనా వేయను. అందుకని మనం కూడా అదే దృష్టిలో పెట్టుకుందాం. ఈ రోజున మనం కలిసిపోయాం కదా, మనం కలిసి పోటీ చేస్తున్నాం కదా అని చెప్పి దయచేసి వైసీపీని తక్కువ అంచనా వేయకండి. ఇంకోసారి రాకుండా ఉండాలంటే మనం ఎంత సమిష్టిగా ఉంటే అలయన్స్ భారతీయ జనతా పార్టీని కలుపుకొని ఎంత బలంగా ముందుకెళ్తే వైసీపీని భవిష్యత్తులో ఇంకెప్పుడు వైసీపీ అనేది లేకుండా చేయొచ్చు. అంటే మీరు చూడండి, వైసీపీ అనేది ఒక పీడది, ఒక చీడది. పీడ చీడ ఏదో డిసైడ్ చేసుకుందాం, రెండు చేసుకుందాం. అని ఇది ఎందుకు చెప్తున్నానండి, మనం కలిసికట్టుగా ఉండకపోతే మనందరి బాధ్యత. ఇక్కడున్న చాలామంది ఎమ్మెల్యేలు అయిపోతాం, ఒక బ్లూ బుక్ ఉండాలి, లైట్ ఉండాలి, ఆ కార్లు వెళ్ళాలని ఉట్టి కోరికలు కంటే సరిపోదు. ద పర్పస్ ఆఫ్ యువర్ పవర్ ఇస్ టు సర్వ్ పీపుల్, నాట్ టు సర్వ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీకు చప్పట్లు కొట్టించుకోవడానికి, మనకు డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, టు సర్వ్ పీపుల్. మీరు కూర్చొని 2020 విజన్ ఈ రోజున చూస్తే అంత అయిపోయింది. అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు ఈ రోజున ఈ హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. 2047 మోడీ గారు అంటున్న కళ $7 trillion ఎకానమీ. దాంట్లో మనం ఆంధ్రప్రదేశ్ షేర్ ఎంత? షేర్ రావాలి అంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉండాలి కదా. ప్రతిదానికి వస్తే నా షేర్ ఎంత, ఈ కంపెనీ పెడితే నాకు ఎంత వాటా ఇస్తే 40%, ఆ బినామీ కంపెనీ మారిషస్కి పంపించు లేదంటే స్కాట్లాండ్కి పంపించు, ఇలాంటి అడిగితే ఎవడొస్తాడు, ఎవడు రాడు ఆంధ్రప్రదేశ్కి.
నేను మీకు ఈరోజు మాటిస్తున్నా, నేను డబ్బులు అధికారం నాకు అంతిమ లక్ష్యం కాదు. నాకు నేను సినిమాలో సంపాదించుకోగలను, బోల్డ్ అంత పేరుంది నాకు, రాజకీయాలకు రాకుండా నాకు నిరాజనాలు పట్టి జనం ఉన్నారు, పచ్చబొట్లు పెట్టుకున్న అభిమానులు ఉన్నారు, నాకు పొడిపించుకున్న అభిమానులు. కాకపోతే నాకు నా కృతజ్ఞత, నా లాయల్టీ ఈజ్ ఫర్ మై స్టేట్ అండ్ ఫర్ మై కంట్రీ, ఫర్ మై నేషన్. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందుకనే నాకు ఇంత మాట పడాల్సిన అవసరం లేదు నాకు. సో నేను ఏ నిర్ణయం తీసుకున్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ తీసుకుంటాను నేను. సో అలాగే ఈ మనం దీన్ని తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఒక్కసారి మనం వైసీపీ ఆలోచన విధానాన్ని చూద్దాం. ఇతను సైకోపాతో క్రిమినలో అని అనుకుంటా, నేను ఇవన్నీ కాదని చెప్పట్లేదు. అసలు ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అది మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం నిర్ధారించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చెట్లు ఎవడన్నా కుట్టిస్తాడా, పరదాలు ఎవడన్నా కడతాడా? మామూలు సగటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి హయ్యెస్ట్ థ్రెట్ జెడ్ కేటగిరీ, అతను మామూలుగా తిరుగుతూ ఉన్నారు. చాలామంది ఖైదీలు ఉన్న చోట ఆయన అలాంటి జైల్లో పెట్టారు, అది కూడా నేను సెక్యూరిటీ థ్రెట్. అది ఆయన బాగానే ఉంటే ఇతనికి ఎక్కడి నుంచి థ్రెట్ ఉంది? ఇతనికి ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతాడు? ఎందుకు ఈ సరదాగా మాట్లాడట్లా, ఎందుకు పరదాలు కట్టుకొని తిరుగుతాడు? అలాగే ఇన్ని వైలేషన్స్, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్, సేన్ మైండ్, శానిటీ ఉన్నాడు ఎవడు ఇలాంటి పని చేయడు? చిన్నపాటి పిచ్చుంటేనే ఇలాంటి పనులు చేస్తారు. మీరు చూడండి, జపనీస్ అంబాసిడర్ ఆయన కెంజి హిరమత్సు అని వైసీపీ 14 ఆగస్ట్ 2019 ఆయన చెప్పింది, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని డిజానర్ చేసినందుకు, అవర్ కన్సర్న్ యాజ్ ద జపనీస్ గవర్నమెంట్ ఈజ్ దట్ ఇఫ్ లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ ఆనర్డ్ ఇట్ వుడ్ కాజ్ సిగ్నిఫికెంట్ ఇంపేర్మెంట్ టు ద బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మెనీ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్క్లూడింగ్ జపనీస్ కంపెనీస్ ఆర్ నౌ వాచింగ్ క్లోజ్లీ ద సిచ్యువేషన్ అన్ఫోల్డింగ్ ఇన్ ఏపీ. ఇది చంద్రబాబు నాయుడు గారు రాసింది కాదు, ఇది పవన్ కళ్యాణ్ రాసింది కాదు, ఇది నరేంద్ర మోడీ గారు చెప్పింది కాదు, అమిత్ షా గారు చెప్పింది కాదు. ఒక జపనీస్ గవర్నమెంట్ను కూడా ఇరిటేట్ చేయగల మహానుభావుడు జగన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ రాష్ట్ర ఆదేశక సూత్రాల్లో ప్రత్యేకించి చెప్తుంది. దాంట్లో ఒక అంశం ఏముంటుందంటే, భారతదేశం అంతర్జాతీయంగా ఒడంబడి ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు దానిని ఆనర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందనేది రాష్ట్ర ఆదేశక సూత్రాల్లో చాలా కీలకమైంది. అది డిజానర్ చేశాడు. భయం లేదు రాజ్యాంగం అంటే. అలాగే ఇంట్లో నుంచి బయటికి రాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టడు,